తండ్రైన దేవునికి కృతజ్ఞతలండి. అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యము ఆగస్ట్ నెల 8వ తారీఖు మంగళవారం 2023 సంవత్సరం యోధాపత్రిక 1వ అధ్యాయము 24వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. తొట్రిల్లకుండా మిమ్మను కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మను నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి. ప్రియమైన వారలారా, మరి ఒక అద్భుతమైన విషయాన్ని మనం చూస్తున్నాం. తొట్రిల్లిపోకుండా అంటే పడిపోకుండా కాపాడడానికి ఆయన మహిమ ఎదుట ఆనందంతో మనలను నిర్దోషులుగా నిలబెట్టడానికి శక్తిగల దేవుడు మనకున్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయ బద్దులమై ఉన్నామనే సంగతిని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ మానవ జీవితాల్లో కొన్నిసార్లు పడిపోయే పరిస్థితులు ఉన్నప్పటికీ తొట్రిల్లకుండా ఆయన కాపాడుతున్నాడు. తన మహిమ ఎదుట ఆనందంతో మనల్ని నిర్దోషులుగా నిలబెడుతున్నాడు. అట్టి దేవుడు మన పక్షములో ఉన్నారు కనుక ఆయనకు మనము రుణస్థులమై ఉన్నాము. మన జీవితాన్ని ఆయనకు సమర్పింప బద్దులమై ఉన్నాం. అందువలన మన జీవితాంతము అట్టి దేవునికి కృతజ్ఞత కలిగి జీవించవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువ, మీరు మాకు అనుగ్రహించిన మరొక ఉదయమును బట్టి వేలాది స్తుతులు స్తోత్రములు. స్థానిక సంఘమును దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరిచి విదేశీ స్వదేశీలను దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. క్రీస్తు సంఘము, పదమవారి వీధి, రామచంద్రపురం. అందరికీ వందనములండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.